భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి మా ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు రాజ్యసభలో పాస్ అయిన ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఇన్ మ్యారేజ్ 2017 అనే బిల్లు ఈరోజు చట్టంగా మారబోతా ఉన్నది. అది రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టం అవుతుంది. రాష్ట్రపతి గారి ఆమోదం కస్టమరీగా తప్పకుండా కూడా దొరుకుతుందని మాకు కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి వారిని, ప్రభుత్వాన్ని, ప్రధానిని మేము అభినందిస్తా ఉన్నాం. ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నది. ఇండిపెండెన్స్ తర్వాత, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మహిళా సాధికారత, అది కూడా ముస్లిం మహిళా సాధికారత, ముస్లిం మహిళల హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటే దాన్ని కాపాడే విధంగా ఒక చట్టాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకురావడం జరిగింది. ఇది మొట్టమొదటిసారి స్వతంత్రం తర్వాత జరిగిన ఉదంతం. వారి విజన్లో వారు 2014 నుంచి కూడా గవర్నెన్స్ ఎజెండా రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనేది పెట్టుకోవడం. ఈరోజు ఈ చట్టం ఒక సోషల్ అండ్ లీగల్ రిఫార్మ్ గా ముందుకు రావడం అన్నది చాలా మంచి పరిణామం. మహిళల సాధికారతకి ఇది చాలా పెద్ద మెట్టు. స్పెషలీ ముస్లిం మహిళల సాధికారతకి ఇది మొదటి మెట్టు. వన్ నేషన్ వన్ లా అనే మా ఐడియాలజికల్, మా సిద్ధాంతపరమైన ఒక లక్ష్యానికి ఇది కూడా ఒక మొదటి మెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక సెక్యులర్ కంట్రీలో రిలీజియస్ పర్సనల్ లా ఉండడం, ఆ రిలీజియస్ పర్సనల్ లాని అడ్డం పెట్టుకొని మహిళా హక్కులని, వ్యక్తి స్వేచ్ఛని హరించడం, ఇది సెక్యులర్ కంట్రీలో, ప్రజాస్వామ్యాల్లో ఇది చెల్లదు. దానిని మారుస్తూ ఈరోజు తీసుకున్న నిర్ణయం చాలా దూరం ప్రయాణిస్తుంది, చాలా కాన్సిక్వెన్సెస్ ని ఇంపాక్ట్ చేస్తుందని మేము గట్టిగా భావిస్తాము. అయితే రెండు సభలలో కూడా కాంగ్రెస్ పార్టీ, తన ఇతర పార్టీలు, తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ యొక్క స్నేహితులు, టీఎంసీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఇతర పార్టీలు, రీజనల్ పార్టీస్ కానీ, అవన్నీ కూడా వాళ్ళ హిపోక్రసీని, డూప్లిసిటీని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడం జరిగింది. మహిళా సాధికారత బిల్లుని కూడా వారు వ్యతిరేకించడాన్ని దేశం మొత్తం కూడా చూసింది. నేను కోరేది భారతీయ జనతా పార్టీ తరఫున మహిళలు, స్పెషలీ ముస్లిం మహిళలు, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి, గమనించాలి. ఎవరైతే విడదీసి, విభజించి పాలించే ఒక ఫార్ములాని ఉపయోగించారో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు, ఈరోజు మీ సాధికారతకి, మీ సంక్షేమానికి, మీ అభివృద్ధికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించారు. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ముస్లిం మహిళా సాధికారత కోసం ముందుకొచ్చి ఇనిషియేటివ్ తీసుకొని బిల్లు పెట్టి దాన్ని ఈరోజు పాస్ చేయించుకోగలిగింది. కాబట్టి వన్స్ అగైన్ ఐ విష్, నేను హోల్ హార్టెడ్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, న్యాయశాఖ మంత్రి రవిప్రసాద్ గారికి, రవిశంకర్ ప్రసాద్ గారికి అభినందనలు. మహిళా లోకానికి, భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా మీరు ఇంత పెద్ద చట్టాన్ని సాధించుకున్నందుకు, స్పెషలీ ముస్లిం ఉమెన్కి నా అభినందనలు. అండ్ ఐ విష్ దెమ్ దట్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ చేంజ్ కెన్ ఎంపవర్ దెమ్ మోర్. నమస్కారం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ 10 న్యూస్.